హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూల్ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రమే చెప్పను. మీకు నచ్చితే చేయండి, లేకుండా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన స్పీడ్ గడ్డ, అంటే నవంబర్ డిసెంబర్లో నాటకానికి కానీ అంతకంటే ముందు నాటకానికి కానీ స్పీడ్ గడ్డ ఎంతమంది ఎన్ని ఎకరాల్లో నాటుతున్నారనే ఒక ఉదాహరణ కొరకు ఒక 10 రోజుల పాటు సమాచారం సేకరిద్దాం అనుకుంటున్నాను. మీ ఏరియాలో మీ చుట్టుముట్లో ఎక్కడ ఎన్ని ఎకరాలకి నారలు పోసుకుంటున్నారు, ఎన్ని కిలోలు పోసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళి రేట్లు చూద్దాం. ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 7/9/2023 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగ, పులి విత్తనాలు, అమృతం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండిమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకుంటాం కాబట్టి ఉల్లిగడ్డలు ఫస్ట్ చెప్పాను, లాస్ట్లో చెప్తాను, లాస్ట్లో చూసుకుందాం. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగ వచ్చేసి 339 క్వింటాలు వచ్చాయి, 3,662 రూపాయలు తక్కువగా వెళ్తే 8,182 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఈ వేరుశనగ రేట్ అయితే ఎక్కువగా పెరిగిందండి. పుల్ల విత్తనాలు వచ్చేసి 10 క్వింటాలు వచ్చాయి, 1,800 తక్కువగా వెళ్తే 4,609 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అలాగే మీ ఆముదం వచ్చేసి 201 క్వింటం వచ్చాయి, 5,603 రూపాయలు తక్కువగా వెళ్తే 5,859 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 27 క్వింటాలు వచ్చాయి, 4,618 రూపాయలు తక్కువ వెళ్తే 9,300 ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి వచ్చేసి 2 క్వింటాలు వచ్చాయి, 9,259 రూపాయలు తక్కువగా వెళ్తే 9,659 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు, మినుములు, సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 165 క్వింటాలు వచ్చాయండి, 1,929 రూపాయలు తక్కువగా వెళ్తే 1,960 రూపాయలు మధ్యస్థమంగా వెళ్తే 2,225 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. సరుకు కూడా 165 క్వింటాలు వచ్చాయి, సరుకు తగ్గింది. రేటు కూడా కొంచెం తగ్గిందండి, 2,700 మనం వేస్ట్ అనుకుంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి 2,025 రూపాయలు, అంటే 500 రూపాయలు తగ్గింది. దీనికి ఏది కారణం అని చెప్పుకుంటే వర్షాలని చెప్పుకోవచ్చు. వర్షాల వల్ల మంచి క్వాలిటీ లేని గడ్డలు వస్తుండొచ్చు, క్వాలిటీ లేని గడ్డలు రావడం వల్ల కూడా రేటు తగ్గింది. అంతేగాని రేట్ అయితే తగ్గే అవకాశం అయితే లేదు, తగ్గుతుందనే ఆలోచన కూడా పెట్టుకోవద్దండి. ఈ సంవత్సరం అయితే నవంబర్ డిసెంబర్ వరకు అయితే రేటు తగ్గుతుంది అని నేను చెప్పను. ఆ రేటు తగ్గుతుందా లేదా తర్వాత డిసెంబర్ తర్వాత రేటు తగ్గుతుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేకనే ఇన్ఫర్మేషన్, అంటే ఎంత పంట వేస్తున్నారనేది తెలుసుకోవాలని నేను మెసేజ్ చేయండి అని చెప్తున్నాను. అంటే మీ ఏరియాలో స్పీడ్ గడ్డ నాటడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారనేది తెలిస్తే మన రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఎంత మోతాదులో మీ ఏరియాలో నాట్లు పడుతున్నాయో తెలిస్తే రేట్లు ఎంతవరకు ఉండే అవకాశం ఉందనేది అవగాహన వస్తుంది. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.